ఇటీవల కురిసిన వానలతో పంట పొలాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని గిరిజన పేద రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలంలోని రేగళ్ల పంచాయతీ చుట్టుపక్కల ఉన్న 6 పంచాయతీలలో భారీ వర్షాలకు పంట పొలాలు దెబ్బతిన్నాయి. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ నాయకులు నాగ సీతారాములు మాట్లాడుతూ ప్రతి మిర్చి పంటలకు తీవ్రంగా నష్టం వాటిల్లిందని ఆయన ఆరోపించారు. వ్యవసాయంపై గిరిజన ఆదివాసీ రైతులు ఎక్కువగా ఉన్నారని, వారిని ప్రభుత్వం ఆదుకోవాల్సిన అవసరం ఉందన్నారు. దాదాపుగా ఒక 50 నుంచి 60 ఎకరాలు గట్టుమల్ల నుంచి కిన్నెరసాని ప్రాజెక్టు కాలం వరకు కూడా ధ్వంసం కావటం జరిగింది. ఈ సందర్భంగా మేము వచ్చి రైతుల్ని సమాచారం తీసుకొని వాళ్ళ పొలాలని సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యంగా మేము ఇక్కడ చూసింది ఏంటంటే, పత్తి చేలు కాపు దశకు వచ్చి చేతికి వచ్చిన పంట దెబ్బతినడం అనేది చాలా దారుణంగా కనిపిస్తుంది. ఈ విషయంలో అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు వెంటనే స్పందించి ఈ రేగళ్ళ పంచాయతీకి వచ్చి ఆ రైతులను కూర్చోబెట్టి ఆ పంట నష్టాన్ని అంచనా వేసి వాళ్ళకి తగిన న్యాయం చేయాలి. అలాగే కొన్ని వరి పొలాలు, కొన్ని మిరపతోటలు కూడా అధిక వరద వచ్చి దెబ్బతింటడం జరిగింది. వాటిని కూడా మీరు పరిశీలించి రైతుకు న్యాయం చేయాలని జిల్లా కాంగ్రెస్ పార్టీ నుంచి, అట్నే జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షులు ఏలూరు కోటేశ్వరరావు గారు కూడా వచ్చారు. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాము, ఆరుగాలం కష్టపడి పండించే రైతుకి అన్యాయం జరిగినప్పుడు అధికారులు కానీ, ఇక్కడున్న ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు గారు కానీ ఎందుకు వచ్చి వాళ్ళ బాధల్లో పాలు పంచుకోరని మేము ఈ సందర్భంగా వారిని ప్రశ్నిస్తున్నాం. ఎక్కడో కార్యక్రమాలు చేస్తూ పట్టణాలలో పెద్ద పెద్ద ప్రోగ్రాములు చేస్తున్న ఎమ్మెల్యే గారు అయితే, అధికారులు అయితే ఈ పల్లెటూళ్ళల్లో వచ్చి ఈ మారుమూల గ్రామాల్లో అడవి ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజన సోదరుల్ని పరామర్శించి మీరు ఎందుకు వాళ్ళని ఆదుకోరని కూడా ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాము. ముఖ్యంగా మీరు వస్తే ఎంత హృదయ విచారకంగా ఉందో మీకు అర్థమవుద్ది. ఒక్కొక్కళ్ళు కన్నీళ్లు పెట్టుకునే పరిస్థితి కనపడుతుంది. దగ్గర దగ్గర 3 నెలల నుంచి ఆ పంటను వేసి ఇప్పుడు కాపు దశలోకి వచ్చి చేతికొచ్చిన దశలో పోతుందంటే వాళ్ళ కష్టం నేలపాలైనట్టు ఇక్కడ కనపడుతుంది. మీరు వచ్చి వాస్తవంగా విశ్లేషణ చేసి ఏ రైతు ఎంత నష్టపోయిండో, ఏ రైతు పొలం ఎంత ఈ వరదలో కొట్టకపోయిందనేది మీరు తప్పనిసరిగా సర్వే చేయించి ఆ రైతులకు మేలు చేయాల్సిన బాధ్యత స్థానిక ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు గారు మరియు ఇక్కడున్న అగ్రికల్చర్ అధికారుల మీద కూడా ఉన్నదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ఇక్కడ ఉన్నటువంటి ఒక అమ్మ రైతు ఉన్నది, ఆమెను కూడా మాట్లాడవలసిందిగా. నువ్వు మీదెంత పోయింది? మిర్చి తోట, మిర్చి తోట, వరి పొలాలు కూడా అన్ని సర్వే చేస్తారు. పచ్చి చేను మొత్తం ఎట్లనే కొట్టకపోయింది. చెప్పు, నువ్వు చెప్తావా? చెప్తున్నా, తీసుకున్నాను. ఒక 20 గుంటలు ఏమో మిర్చి మొత్తం కింద నుంచి ఒక 7 ముక్క కూడా లేకుండా కొట్టుకెళ్ళానండి. ఊరి పొలం ఎకరం ఎండలో రావాలి, మా దగ్గరికి వచ్చి మా కష్టాలు ఏమనేది చూడాలి, వచ్చి కనీసం ఎట్లా చేసినా ఏం చేసినాం అనేది కూడా చూసి కనీసం చూడాలి అని కేని. ఎవరైనా సరే వాస్తవంగా అధికారులు ఉన్న వాళ్ళు మొత్తం రావచ్చి ఒక పరిష్కారం చేయాలి. ఏముంది? ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్, అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.